Hello viewers, welcome to our channel Edifun, the channel for young and energetic minds. మనం ఈ వీడియోలో చూద్దాం సహచట్టం దరఖాస్తు చేసినప్పుడు మరి ఫీజు ఎంత చెల్లించాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఈ ఆర్టీఐ యాక్ట్లో ఫీజులు రెండు రకాలు ఉంటాయి. నెంబర్ వన్ ఇనిషియల్ ఫీజ్ అంటే దరఖాస్తుతో పాటు మనం చెల్లించాల్సినటువంటి రుసుము. రెండవది మెటీరియల్ ఫీజ్ లేదా ఎక్సెస్ ఫీజ్ అంటే మనం ఎవడైన సమాచారం తీసుకోవాలి కదా, తీసుకోవాలంటే వాటి యొక్క ప్రతులకి మోడల్కి మెటీరియల్కి డబ్బులు చెల్లించాలి, అది రెండో ఫీజ్. సో మొదటి ఫీజ్ ఇనిషియల్ ఫీజ్, రెండో ఫీజ్ మెటీరియల్ ఫీజ్. ఇవి రెండు ఎలా చెల్లించాలి వీడియోలో మనం చూద్దాం. మొట్టమొదట ఇనిషియల్ ఫీజ్ అంటే దరఖాస్తు ఒక సమాచారం కావాలని అభ్యర్థిస్తూ దరఖాస్తు ఇచ్చినప్పుడు ఆ దరఖాస్తుతో పాటు చెల్లించాల్సిన ఫీజే ఇనిషియల్ ఫీజ్. మామూలుగా అప్లై చేస్తాం కదా కార్యాలయానికి వెళ్ళి సమాచారం కావాలి, ఆ దరఖాస్తుతో పాటు మనం చెల్లించాల్సిన ఫీజే ఇనిషియల్ ఫీజ్. అది ఎలా ఉంటుంది, గ్రామ స్థాయిలో అయితే ఉచితం, ఎవ్వరు ఫీజు కట్టడం అవసరం లేదు. మండల స్థాయి అనుకోండి 5 రూపాయలు చెల్లిస్తే చాలు, జస్ట్ 5 రూపాయలు చెల్లించి ఆర్టీఐ అప్లికేషన్ని అక్కడ ఉన్నటువంటి పిఐఓకి అందజేయవచ్చు. మండల స్థాయి కన్నా ఎక్కువ స్థాయి అనుకోండి, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అనుకోండి 10 రూపాయలు చెల్లించాలి. ఇదంతా బాగానే ఉంది, మరి 5 రూపాయలు 10 రూపాయలు ఎలా చెల్లించాలి? సో దీనికి చట్ట మార్గాలు చెప్పింది. ఒకటి పక్కన ఉన్న పటంలో చూడండి, డిడి రూపంలో మనం ఆ ఇనిషియల్ ఫీజుని చెల్లించవచ్చు. రెండవది ఇండియన్ పోస్టల్ ఆర్డర్. సో గమనించండి దాన్ని, ఐపీఓ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చు. మూడవది కోర్ట్ ఫీ స్టాంప్, అదేంటో పక్కన చూడండి. ఇది మామూలుగా మనం ఎంఆర్ ఆఫీస్లో ఎవరైనా స్టూడెంట్స్ ఇన్కమ్ క్యాస్ట్ కోసం అతికిస్తుంటారు కోర్ట్ ఫీ స్టాంప్స్ అవి. నాలుగవది బ్యాంకర్స్ చెక్ ద్వారా కూడా మనం ఫీజు చెల్లించవచ్చు. మరి మీకు బ్యాంకర్స్ చెక్ అంటే ఏమిటి అనుమానం రావచ్చు, అంటే ఇక్కడ చెక్ వేరు బ్యాంకర్ చెక్ వేరు. వాటి గురించి సమాచారం కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో ఉంది, ఆ వీడియో లింక్ చేయండి. ఈ చెక్ బ్యాంకర్ చెక్ ఉన్నటువంటి తేడాలు కూడా మనం తెలుసుకోవచ్చు. మరి తర్వాత సందేహం, ఈ డిడి కానీ ఐపీఓ కానీ బ్యాంకర్ చెక్ కానీ ఇవన్నీ ఎవరి పేరుని ఇవ్వాలి? ఇంకొక రూపం ఉంది, డైరెక్ట్గా క్యాష్ కూడా చెల్లించవచ్చు. సో డబ్బులు ఇవ్వటువంటి ఇబ్బంది లేదు, మనం వెళతాం దరఖాస్తుతో పాటు 5 రూపాయలు, మండల స్థాయి ఆ పై స్థాయి అయితే మండల స్థాయి కన్నా పై స్థాయి అయితే 10 రూపాయలు చెల్లిస్తాం, ఇది ఈజీ. మరి డిడి చెక్, మరి డిడి బ్యాంకర్ చెక్ ఐపీఓ ఎవరి పేరుని ఇవ్వాలి? సో అకౌంట్స్ ఆఫీసర్ పేరుని తీయాలి, ద అకౌంట్స్ ఆఫీసర్ తహసీల్దార్ ఆఫీస్ కరీంనగర్ అదే తీయాలి. తీసి మీరు ఇచ్చిన దరఖాస్తుతో పాటు ఈ డిడి ఐపీఓ బ్యాంకర్ చెక్ పేరు తీస్తే అది జత చేయాలి. మీరు ఫీజుని ఆన్లైన్లో కూడా పే చేయవచ్చు, అంటే మనం ఏమంటున్నాము ఆన్లైన్లో పే చేస్తే రిసీట్ వస్తుంది, ఆ ప్రింట్ అవుట్ని దరఖాస్తుతో పాటు పంపించాలి. లేదంటే మన ఫీజుని మనం డెబిట్ కార్డు ద్వారా కూడా, ఎస్బీఐ డెబిట్ కార్డు లేదంటే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. ఇంకో మార్గం ఉంది, ఎస్బీఐ ఆన్లైన్ అంటే ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం ఈ ఇనిషియల్ ఫీజు చెల్లించవచ్చు. ఈ ఆన్లైన్ ద్వారా చెల్లించిన వాటన్నిటికీ కూడా ప్రింట్అవుట్ తీసి దరఖాస్తుతో పాటు మనం జత చేసి పిఐఓకి అందజేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ, స్టే ట్యూన్. తర్వాత వీడియోలో మనం సమాచారం కోసం దరఖాస్తు ఇచ్చిన తర్వాత మనకి సమాచారం సిద్ధం చేస్తారు పిఐఓ, ఆ సమాచారాన్ని తీసుకోవడం కోసం మనం కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది, ఎక్సెస్ ఫీ లేదా ఇన్ఫర్మేషన్ ఫీ అదే చెల్లించాలి అనేది మనం చూద్దాం.